న్యూస్ మంత్రి పువ్వాడ పొంగులేటి మధ్య మాటల యుద్ధం ముదిరింది. పువ్వాడని అసెంబ్లీ గేట్ తాకనివ్వనన్నారు మాజీ ఎంపీ పొంగులేటి. అయితే ఖమ్మం జిల్లా రాజకీయాల్లో బచ్చా పొంగులేటి అని మంత్రి అజయ్ ఫైర్ అయ్యారు. ఎంతమంది పొంగులేటిలు వచ్చినా ఎదుర్కొంటానన్నారు. ఎందుకు నిద్రపోకుండా ఉంటున్నారు 5-6 రోజుల నుంచి మీరు? ఎందుకు నిద్రపోకుండా ఉంటున్నారు? ఏమండి ప్రజా ప్రతినిధులు నిద్ర పట్టట్లా మీకు? అప్పుడే ఏముంది, అప్పుడో ఏముంది, ముందుంది ముసల్ల పండగ, ముందుంది ముసల్ల పండగ. మళ్ళీ మీ కుట్రాలు కుతంత్రాలతో మళ్ళీ మీరు పదవిలోకి రావాలనుకుంటున్నారు. ప్రజలది కోరుకోట్లే, ఓటర్లది కోరుకోట్లే. మిమ్మల్ని ఇంటికి సాగనంపడానికి ఉన్నారు, మిమ్మల్ని సాగనంపడానికి ఉన్నారు, మీ ముఖ్యమంత్రి గారిని సాగనంపడానికి ఉన్నారు, మీ ముఖ్యమంత్రి గారిని కూడా సాగటంపడానికి ఉన్నారు. ఖమ్మం జిల్లాలోని చరిత్ర ఏంది? గతంలో నా చిన్నప్పుడు నేను చూసిటోడ్ని, ఓ పిట్టల్దొర వచ్చిటోడు. ఆ పిట్టల్దొర అంటే తెలుసుగా, టోపీ పెట్టుకొని ఒక చెక్క తుపాయి చుట్టుకుంటా, ఆ చెక్క తుపాయితో అనేటోడు అనమాట. నేను ఇట్లా, నాకు అమెరికా ప్రెసిడెంట్ తెలుసు, నాకు రష్యా ప్రెసిడెంట్ తెలుసు, నేను రాజు ఇందిరాగాంధీని గెలిచిన, రాజీవ్ గాంధీని అచ్చేసిన, లేకపోతే ఇక అంట. పిట్టల్దొరకి ఏంటంటే వాని గురించి వాడు ఎక్కువ ఊహించుకొని ప్రజల ముందు మరి కామెడీ చేస్తాడు అనమాట. ఆ కామెడీకి వాళ్ళు నవ్వంగానే వాడు పెద్ద బాగా సంతోషపడతాడు. ఇప్పుడు ఈయన కూడా ఖమ్మం జిల్లా పిట్టల్దొరలు ఎక్కున్నాడు. నేను ఆయన గెలవనియా, ఈయనను గెలవనియా, ఆ గేట్లు తాకనియా, ఈ గేట్లు తాకనియా అని చెప్పానంటే, నేను చెప్తా ఉన్నా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నువ్వే ఒక బచ్చావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖమ్మం జిల్లా ఘనమైన రాజకీయ చరిత్ర, ఆ ఘనమైన రాజకీయ చరిత్రలోంచి పుట్టినోడే పువ్వాడ, ఆ పువ్వాడకు పుట్టినోడే ఈ పువ్వాడ, నేను గుర్తుపెట్టుకో.